భారత్ 118 న్యూస్ కి స్వాగతం. విశాఖ జిల్లా పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు తన కుమార్తె విజయలక్ష్మితో కలిసి పాయకరావుపేట టీడీపీ నాయకులు గొర్రెల నోకరాజు మధ్యర నారాయణరావులను వారి స్వగృహాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చెంగల వెంకటరావు మాట్లాడుతూ రెండు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచిన తనను ప్రజలు ఎప్పటికీ ఆరాధిస్తున్నారన్నారు. మండలంలోని అభిమానుల ఆహ్వానం మేరకు పలు శుభకార్యాలలో పాల్గొనేందుకు వెళుతున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేలాపు మహేష్ రెడ్డి, రావాడ గోవిందరెడ్డి, గీసాల పద్మ, మేడిశెట్టి దివానం తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. టర్మ్లో పాయకరావు ప్రజలు నాకు అవకాశం కల్పించారు. నీతిగా నిజాయితీగా పరిపాలించాను. ఈవేళ ఉన్నటువంటి కార్యక్రమంలో రాజకీయాలు ఏమీ లేవు. ఇంకా మూడేళ్ళు ఎలక్షన్ ఉంది. నా ఒక్క పార్టీలతో సంబంధం లేకుండా నా సొంత మనుషులు అది కూడా మన నారాయణ గారు నాన్నగారు కొంచెం కాలం చేస్తారు. దాని మీద వాళ్ళు రావడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఇంకా మూడు నాలుగు సంవత్సరాలు ఉంది. నేను ఒకటి మాత్రం చెప్తా ఉన్నాను స్పష్టంగా, కష్టాలన్నీ పోయా ఓటు చేయడం అయితే మాత్రం కన్ఫర్మ్ మా కుటుంబం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీరాంపురం వెళ్తా ఉన్నాను, లేదా చర్పిస్టల్ ఫంక్షన్ ఉంది, ఒకటి రెండు ఉన్నాను. ఒకటి మాత్రం నేనైతే ఇప్పుడు రాజకీయాలు కానీ కోడికారం కాదు, నా అభిమానస్తులు మా తల్లిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కొంచెం చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఎదురవుతున్నారు. దాని మీద తప్పక వేయడం లేదు. మొన్న చెప్పాను, ఇవాళ చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. ఇంకా ఎన్ని జన్మలు ఎత్తున పైకి రాపాటి ప్రజలు రుణం తీర్చుకోలేనని కూడా సందర్భంగా తెలియజేసుకుంటాను.